అందరికి శరణార్థులు. ఇక మరి బాగురా, జబర్దస్త్ వార్తలకు ఇక మరి అందరు తయారు ఉన్నట్టరా? ఇక మరి ఆచరణ మీద కూడా ముందుగాల అవి తలకాయ వార్తలు దేవుని అర్చుకుందాం పారి. అయ్యో, మన పార్టీ పెద్దదికు మనకు షెడ్డో పడ్డో ఎవరని చేసిన మనిషే, ఆపత్కి సాపత్కి అరుచుకున్న మనిషే, గాంభీరంగా లీడర్ని వదిలిపెట్టి పక్కదోవా మీరు ఎట్ట దొక్కుతారు అని ఓ అమ్మ భూమికి ఇంత తెగిన పోచారం. ఏమైంది మొన్న కథ? అంత ఉల్టపల్ట అయింది కదా. ఇక ఆయన ఉల్టపల్ట సంగతి ఏందో ముందుగా ఆయన ఏమన్నాడో గతంలో ఒకసారి ఇందాం పారి. కోడలికి బుద్ధి చెప్పి అత్త ఎవరంటే పోయినట్టే ఉందిగా పోచారం సీన్ అన్న ముచ్చట. ఎంత చక్కగా చెప్తుండు అబ్బా, వంకర టింకర లేకుండా. ఓ, మనం పార్టీలో ఉండి పదవులు అనుభవించి చెడపడయ్యేవారం చేసి కేసీఆర్తో రాసుకొని పూసుకొని తిరిగి ఇవాళ ఆఖరకు వస్తారు కల్లా కారు ఉల్టపల్ట అయినాక మనం కేసీఆర్ని కాదని కడవు జరిగితే ఎట్లా? ఇదేనా మీ తరీకా అని ఓ శ్రీరంగం నిధులు చెప్పిన పోచారం సీనయ్య. మరి ఎట్టవాయే ఏడగవాయే పోయి రేవంతమయ్యని ఎట్లా కలిసే, ఇది కథంతా ఎట్లా నడిచే ఇక చూడు. గతంలో మన పోచారం సీనన్న శుద్ధ పూజ పలుకులు రావశిలిక పలుకులు ఎట్లా పలుకుతుండో ఒక్కసారి ఇంటే కానీ అర్థం కాదు రా, వినవలసిందే. ఇక కానీ సీనా కంచు మాటల మంచు లక్ష్మి మా రామసక్కని కార్యమే ముంగటేసుకుంటుండ్రు. ఊరూరు తిరిగి మొత్తం పల్లెలల్లో అడుగు పెట్టి ఓరికో మొత్తం సర్కారు బల్లల సక్కదనం రూపురేఖలు మొత్తం మారుస్తా తీరుస్తా అని చెప్పుకొస్తుందిగా. ఇంకా మీదంగా సలహాలు సూచన కూడా చేస్తుంది. ఎవరికి ఏంది ఏం కథ అంటే ఇక చూడు ఏమంటుందో. బగ్గా చదువుకొని బయట దేశంలో కొలువు చేస్తున్నా ఓ జనాలు పబ్లిక్ జర్ర ఒకసారి మంచు లక్ష్మి ఏం చెప్తుంది అంటే మోహన్ బాబు గౌరవ బిడ్డే, ఇక మరి మీరాట జర ఇంతో అంతో మరి ఇక బయట దేశంలో స్థిరపడి బగ్గనే సంపాదిస్తారు కాబట్టి మరి ఆ పైసలని ఏడ దాచి పెడతారు. మరి పేదోళ్ళ పోరగాళ్ళు సర్కారు స్కూళ్ళలో పోతురు కాబట్టి సర్కారు స్కూళ్ళలో చక్కదనం ఏం ముద్దుగలేదట. అందుకనే సర్కారు స్కూళ్ళ బలోపేతానికి మీరు కూడా జర సహాయ సహకారాలు అందించాలి. ఇక మరి సర్కారు స్కూళ్ళను మీరు దత్తత తీసుకోవాలి. షెడ్డో పాటో మీ వంతు సాయం అందించాలి. ఇక మరి పోరగాళ్ళను బుడ పోరగాళ్ళను పేద పిల్లలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందో మంచు లక్ష్మి. మొత్తానికైతే మంచు లక్ష్మి సినిమా హీరోయిన్ కాకపోయినా కానీ మంచిగానే బ్రహ్మాండంగా మరి పాఠశాలలో మాత్రం పోరగాళ్ళను తీర్చిదిద్దుతా అన్నట్టుగా మాత్రం ముందడుగేస్తుంది లా మంచు లక్ష్మి. శభాష్ మంచు లక్ష్మి. ఇక అందరూ మంచు లక్ష్మి అడుగు జాడల్లో నడవాలి. ఇక మరి మంచిని ఈ సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కూడా కోరుకుంటుంది. ఇక చలో మరి మంచు లక్ష్మి ఏమంటుందో ఇందాం పది ఒకసారి. అందరికి నమస్కారం. ఈ రోజు నేను కరీంనగర్ కు వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా 20 గవర్నమెంట్ స్కూల్స్ లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికే 500 స్కూల్స్ లో ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా. మోర్ దెన్ 36,000 స్టూడెంట్స్ డైరెక్ట్ గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్ లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడు నుంచి మేము ఇన్ని స్కూల్స్ లో ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని. ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్. మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది. అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫర్ చేంజ్ ఒక ధ్యేయం. సో ఈ రోజు మేము ఇక్కడ 160 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ 3rd, 4th, and 5th గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వాలంటీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. సో ఈ రోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం. 20 స్కూల్స్ కరీంనగర్లో. యాదాద్రిలో పోయిన సంవత్సరం 50 స్కూల్లో ఓపెన్ చేసాము. ఈ సంవత్సరం ఇంకో 50 స్కూళ్ళు తీసుకున్నాము. ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఎట్లొక అట్ల ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను. సో మన పిల్లలందరినీ కూడా మేము ఉన్నాము, టీచ్ ఫర్ చేంజ్ ఉంది, మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. నాకు మీ సపోర్ట్ కావాలి,
ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఒక ఆశ రావాలనేది మా కోరిక. మేము కొంతవరకు చేయగలుగుతాము, తర్వాత మనం అందరం కలిసికట్టుగా చేస్తేనే ఒక చేంజ్, ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం. సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్లో, యూకేలో, కెనడాలో, వరల్డ్లో ఎక్కడ ఉన్నా కమ్ బ్యాక్, టేక్ కేర్ ఆఫ్ వన్ గవర్నమెంట్ స్కూల్ సో యువర్ టౌన్, యువర్ సిటీ కెన్ గెట్ బెటర్ టు గివ్ బ్యాక్ టు ద వరల్డ్ అట్ లార్జ్. థ్యాంక్ యూ. ఈ జనాభా తామాష ప్రకారం 2% లేని వాళ్ళు ఏమో రాజ్యం వెళుతున్నారు, 50% పైసలుకున్నోళ్ళు ఏమో పోయిలో పడుతురు, ఇది ఎక్కడ సంగతిరు దేవుడా అని ఒక పోరగాడు బాగానే తెలియజేసి అనుకొచ్చిండులా. ఇక మరి అందులో ముఖ్యమైన ముచ్చట్లు 2-3 పట్టుకొచ్చినాయి మీకు, ఇందాం పని ఎట్టిన సంగతి. ఇక ఇప్పుడు దునియా మీద దూసుకుపోయే ముచ్చట ఏంటంటే, మరి ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే దగులుబాజీ గాళ్ళ పంతరం ఏంటంటే, భూములను కబ్జా చేస్తారు, వెంచర్లు చేస్తారు, పేద మధ్యతరగతి వర్గాల నుండి కోట్లను కొల్లగొట్టి మళ్ళా రాజకీయ ముసుగులో సేవ పేరుతో, అదే బలహీన వర్గాల వారికి సాగు సహాయం పేరుతో పేదల పెన్నిధులు అవుతారు, ఎన్నికల వేళ సడన్గా అభ్యర్థులు అవుతారు, డబ్బుతో గెలుస్తారు, వారి స్వార్థం కోసం పార్టీ మారుతారు. గిదేందే సారు అంటే జనం కోసం అంటారు, అభివృద్ధి ఆగిపోతుంది అంటారు, రాజ్యాంగం పట్ల కనీసం అవగాహన ఉండదు వీళ్లకు, పేదల అవసరాలు సమస్యలు పట్టవు, ప్రభుత్వ సంస్థల సేవలను ప్రజలకు జవాబుదారీతనంతో అందించే అంకిత భావం ఉండదు, ఇచ్చిన హామీలను నెరవేర్చే శ్రద్ధ ఉండదు, తన పరిధిలో ఉన్న వనరులను గుర్తించి ప్రజలకు పంచే ఓపిక ఉండదు. ఇక మరి గీసంటలోని మనము గెలిపించుకుంటా ఓడిపోతూనే ఉన్నాం మనము ఏళ్ళ తరబడిగా. మరి ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు మనకు అన్న సోయి మాత్రం ఒక్క బహుజనవాద బిడ్డకైతే ఉన్నదా? లేదు. ఇక మరి ఈ బానిస బతుకులు ఇంకెన్నాళ్ళు రా నాయన అంటే, ఇంకా లజ్జ సిగ్గి తట్టిన బతుకులే బతులు భూమి మీద, కానీ ఏమన్నా అందం సందం లేదు అంటున్నా. ఇక మరి ఈ రకంగా కొంతమంది మేధావులు మాత్రము ఎన్నాళ్ళు రా ఇంకా నువ్వు బానిస బతుకు, ఈ బంధాల నుంచి నువ్వు బయటపడరా బిడ్డ అని మరి సలహాలు ఇస్తున్నారు మేధావులు. ఇప్పటికైనా మరి రేపు బహుజన బిడ్డలు ఎంతమంది రాజ్యం వెళ్ళబోతారు, ఎంతమంది మాత్రం అనేది చూద్దాములా మునుముందు. మా ఆయన సొక్కం, మా ఆయన బంగారం అని ఈ రకంగా అంటుంటారు ఆడక్కడ కొంతమంది. ఏ గట్టినే గడే తరికిన మా కుక్క మంచిది, మా కుక్క ఎంత మంచిది అంటే అబ్బో దాన్ని చూస్తుంటే కండ సంబూరం అంత మురిపేమని పెంపుడు కుక్కను చూసి అంటుంటారు. కానీ అసలు ఏం జరిగిందంటే ఇక చూడు. అయ్యో నీ గాషారం పాడైపోరు కదా, ఇంట్లో పెంపుడు కుక్కలా అని ఓ ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా ఇంట్లోనే వంట పెట్టుకుంటారు కొందరు. కానీ ఏం సకదనంలా ఇక విశాఖపట్నంలో పాపం భీమిలీలా ఒక పెద్ద మనిషి నరసింహరావు అనేట ఆయన కుక్క చదువుకున్నాడనమలా పెంపుడు కుక్కను. ఇక మరి ఆ కుక్కకు మరి ఎట్లా ఇదైందో ఏం కదో కానీ రేబీస్ అంటుకుందాట. ఇక ఉన్నట్టుండి రోజు మరి ఇంట్లోతో ఆడుకునే కుక్క కాబట్టి ఇక వాళ్ళు కూడా అట్టినే సగట్లు ఆడుకుంటా దాంతో జోకులు చేసుకుంటా గట్టినే ఉండరాటంలా పుసుక్కున. మరి ఈ కుక్కకు ఏమనిపించిందో ఏం కదో కానీ మొత్తానికైతే ఈ పెద్ద మనిషిని అందుకుందాట, కొడుకుని కలిసిందట. ఇద్దరిని కలిసేసరికి అంతరంతనే కుక్క ఇద్దరిని కలిసి జీవిడిచిందట. అమ్మో ఎటడి సంగతి ఏంది ఏం కదా అని తండ్రి కొడుకు దాకాన పోయిందట. అప్పటికే అది రేబీస్ అని తేలిందటనులా చూసిరా. అప్పటికప్పుడే హాస్పిటల్ దాకాకుండా చికిత్సపోతూ అన్యాలంగా పాలన పోయిందటనులా. ఎంత కాడికి వచ్చేసి చూడుది ఉచితార్థంగా జీవి ఆయన కుక్క కలిసి పెంపుడు కుక్క అని ప్రేమతో చూసుకుంటే ఆఖరికి ప్రాణాలే పోయినాయి ఇలా. ఓ జనాలు తస్మా జాగ్రత్త, జర మీరు కూడా మీ పెంపుడు కుక్కను జర అదులో పెట్టుకోరు, లేకపోతే గిదే కథ అవుతుంది. గారికి అల్లిపిడి చంద్రావతి గారికి నేను పెద్ద సిస్టర్, మేము 6 అక్కచెల్లెలు, నేనే పెద్ద. ఆవిడ భర్త ఆర్టిస్ట్ కండక్టర్, ఆర్టిస్ట్ బస్ కండక్టరు, బస్సులో కండక్టర్గా చేస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి పెరాల్సి వచ్చింది నరసింహరావుకి. ఏం నరసింహరావు? అల్లిపిల్లి నరసింహరావుకి పెరాల్సి 9 సంవత్సరాల నుంచి వచ్చింది. అతను అన్ని పాస్కి రిటర్న్ బెడ్ మీదే ఆవిడ అలాగ ఓడ్చుకొని భార్య చేశారు. చేసిన తర్వాత మొన్న శనివారం అన్నిస్ అనేది శనివారం ఎన్నో డేట్ అంటే డేట్ చెప్పాలా వద్దా? ఇప్పుడు 7 రోజులు అవుతుంది అతనికి వామిటింగ్స్, మోషన్స్ ఎక్కువైపోబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏంటంటే కేజీహెచ్ తీసుకెళ్ళిపోమన్నారు. కేజీహెచ్ తీసుకెళ్తే మాకు నమ్మకం లేదు, డౌట్ అనేసి మేము ఏంటంటే ఎన్ఆర్ హాస్పిటల్కి వైజాగ్, తగడపల్సి ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం.
ఎన్ఆర్ హాస్పిటల్లోనూ అతనికి 3 రోజులు ఉంచాము. ఆ డబ్బులు తట్టుకోలేక ఐసీలో పెట్టారు. డబ్బులు తట్టుకోలేక మళ్ళీ మేము మళ్ళీ మాకు పర్మిషన్తోనే కేజీహెచ్ తీసుకెళ్ళాం. కేజీహెచ్లోనూ 3 రోజులు అతను ఉండగలగా తండ్రి దగ్గర, అతని అబ్బాయి తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి దగ్గర ఉండగలగా అతనికి జ్వరం వచ్చింది. ఇంట్లో పెంపుడు కుక్క అది, అది కరిసిందని మాకు చెప్పలేదు. అంటే ఆ తల్లి కూడా బాధలో ఉన్నది అనేసి ఆ టెన్షన్తోనే చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల అతనికి 2 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆ బాబుకి అనంత భార్గవ్ అల్లిపిల్లి అనంత భార్గవ్ గారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మేము విజేత హాస్పిటల్లో టెస్టులు చేసాము. టెస్టులు చేస్తే టెస్టుల్లోనూ కుక్క కరిసిందని తేలింది. అప్పుడు మేమేంటంటే టీపీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకా లాభం లేదనేసి మాకు లాస్ట్ స్టేజ్ చెప్పారన్నమాట. అంతే కానీ తండ్రి కుక్క కాటు తల్లి కుక్క కాటు అలాంటిది ఏం లేదు. ఒకే ఒక అతను కానీ తల్లి అందరూ యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మేము అక్కడ హాస్పిటల్లో యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా యాక్షన్ వేయించుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడికి ఎవరికి ఏం ప్రాబ్లం ఏం లేదు. అది చిన్నప్పటి నుంచి మేము పెంచుతున్నాం. 2-3 సంవత్సరాలు అవుతుంది పెంచుతున్నాం. ఆ తర్వాత కుక్క పుట్ట కూడా మా దగ్గర ఉంది కానీ ఇప్పుడు సాక్షి వాళ్ళకి ఇచ్చాము ఆ పుట్ట. అది పొద్దుగాల లేవగానే ఆడక్కలు ఏం పని చేస్తారు, పొయ్యి కాడ కూర్చొని అది ఉన్నావే తిన్నావే పంజావే ఏం చేస్తున్నావే ఎక్కడ పోదా వేయాలా ఎవరి పోదా వేయాలా ఎవరి కూలి పోదా వేయాలా ఏం పని చేద్దాం వేయాలా అని గిసమంచి మాటలు మాట్లాడుకుంటారు. ఏ గసమంచి మాటలు మరి ఎలా మాట్లాడుకుంటారు అంటే పొయ్యి కానీ మాట్లాడుకుంటారు. ఇంకా పొయ్యి సంగతి ఏందో కథ సంగతి ఏందో ఇందాం పని. ఇక ఈ మధ్యకాలంలో దునియా మీద ఆడక్కలు సినసన్న చేసాలి ఇస్తుర్రా. ఇవి పొయ్యి కొండల కాడ పొయ్యి కాడ గ్యాస్ స్టవ్ కాడ మాత్రం ఫోన్లే. ఇక దోస్తులతోటి తీరొక ముచ్చట్లు చుట్టాలతోటి పక్కాలతోటి అమ్మగారులతోటి లేని ముచ్చట్లు మాట్లాడుకుంటా ఇక మరి ఏం ఉద్ధారకం చేస్తుందంటే ఇక చూడుర్రి మరి ఇక గ్యాస్ స్టవ్ల కాడ సిలిండర్ల కాడ ఫోన్ మాట్లాడితే ఎంత చక్కటి వ్యవహారం అవుతుందో జర్ర ఒకసారి ఈ ఆడక్కలు ఇంకే కానీ అర్థం కాదుర్రా. జర వినవలసిందమ్మా మీరు ఇంటనే జర మీకు జర సోయికి వస్తారు జర ఇనూరు చూడు. ఇక బుడ పొరగాలు అన్న మొండికేసి మారం చేసిన బడికి పోకపోయినా చెప్తే వినకపోయినా ఏం చేస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యో బిడ్డ అని దుకాణం కాడిపోతారు. దుకాణం కాడిపోయి ఏం చేస్తారు కథ ఏందో వినవలసిందేనున్నా ఇన్నోది. ఇక బుడ్డ పోరగాళ్ళు బడికి పోకపోయినా చెప్పిన పని వినకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇలా మామ కానీ మాయ కానీ అని బుజ్జగించుకుంటా దుకాణం కాడికి పోయి చాక్లెట్లు బిస్కెట్లు అయ్యో ఇయ్యో కొనిస్తాం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం పోరగాళ్ళు మాత్రం బిస్కెట్లకే అలవాటు అయ్యారులా. ఇక ఈ బిస్కెట్ చల్లకుండా ఈ బిస్కెట్లల్లో మరి పురుగులు వస్తున్నాయి అడనులు. ఆ కర్నూలు జిల్లాలో ఒక పెద్ద మనిషి బిడ్డ ఒకటే ఏడుస్తుంటే లాభం లేదా అని షాపుకు పోయి ఇగో బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్లో పురుగులు లుకలుకలుకలుక అంటురు అట అబ్బర కొండ. ఇక ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆ పెద్ద మనిషి దుకాణం కాడు పోయి లేస్తా పంచాయతీ పెట్టుకుంటాడు అనులా. మరి మేము మాత్రం ఏం చేసాము మేము తయారు చేస్తున్నామా కంపెనీలో ఉన్నాడు కానీ వాళ్ళు ఎత్తేసిరాట. ఇక లాభం లేదని ఆ తల్లి ఆ తండ్రి ఓ లాభో దీవో పోరగాళ్ళు ఇవి తిన్నారు ఏమో అవుతట్టే ఉంది ఏదో అవుతట్టే ఉంది వాంతులు దస్తులు లాభం లేదని ఇక ఒకటే ఆరాటం చేస్తున్నాడు తల్లిదండ్రులు. ఏమో అందుకనే మీరు కూడా మోసపోకుర్రు బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు వస్తున్నాయట జర కనిపెట్టుకొని చూడుర్రి లేకపోతే ప్రాణాల మీదకి వస్తుంది అన్యాలంగా బుడ పొరగాలు ఆమైపోతారు. అబ్బా లోకం మీద ఎంత దగులుబాజిగాలు తయారయ్యారు పనిపాడలేనులు. ఇక మరి పైసలు ఎట్లా సంపాదించిండో ఏం కథ కానీ బలే ప్రబుద్ధుడు అయ్యిండో అని లోకం అనుకుంటారు. కానీ వీళ్ళు లోపడంగా చేసే పనులు మాత్రం అబ్బా 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 వీళ్ళు చేసిన పనులు చెప్తే చెప్పుతూ కొడతారు ఇలా మీరు. ఇక మరి అసలు ఈ జరిగిన ఉద్ధారకం ఏంటంటే మేడ్చల్ మండలము పూడు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి మేడ్చల్ మండలంలోని సోమవారం గ్రామంలో ఉన్న గంగస్థాన వెంచర్ చెందిన బిఎల్ రెడ్డి కాడ ఇగో నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఇగో మీ సకదానం అంతా ముందుగానే ఉంది నేనంతా పసిగట్టిన నాకు డబ్బులు ఇస్తారా ఇయ్యరా అని జబర్దస్త్ చేస్తే 2 లక్షల చెక్కు తీసుకొని మాపోయిండట నుల్లా ఈ బుద్ధిగల్లోడు.
ఇక మరి పోయినాడు పోయినట్టు మరి ఊకున్నా ఇంకేం కాపు, మళ్ళీ ఒక నాడు వచ్చి మళ్ళీ ఆయన బెదిరించిందట. అరే ఏంది ఎంఆర్ఓ ఆఫీస్ అంటుండు ఈ రకంగా బెదిరిస్తుండు డబ్బులు తీసుకొని పోతుండు అని ఇక అక్కడ ఉన్న రెడ్డి సాబుకు కోపం వచ్చి ఏమంటే ఎంఆర్ఓ శైలజకు ఫోన్ చేస్తే ఏంది మేడం గిడికి సంగతి అంటే అరే ఎవడేవాడు నేను పంపిస్తా అది ఏంది ఏందని బాగా మాట్లాడిందట. పాయా నువ్వాటిని ఏమంట ఇగో ఈ మహేందర్ రెడ్డిని దొరికించుకొని ఇక పోలీసులు అత్తగారింటికి తీసుకొని మా పోయిరాట నువ్వులా అంటే చూడురే నీ దండం పెడితే షెట్టు పేరు చెప్పుకొని కాయాలనుకున్నట్టే ఉందిగా లోకం మీద ముచ్చట హబ్బరకొండ. బాలరెడ్డి నమస్తే. మహేందర్ రెడ్డి అన్న చెప్పి. నమస్తే నమస్తే. వస్తురా కేవీఆర్ గార్డెన్ కడికి. సార్ కు ఫోన్ చేసినాను, అయితే టికెట్ బుక్ చేసుకున్నంట కదా నిన్న పని కాలేదంట. టికెట్ బుక్ అయిందంట కానీ పని కాలేదంట, వెళ్తా అనుకున్నంట కానీ పని కాలేదంట. రాలేదా ఇంకా బెంగళూరుకి వెళ్ళి? రాలేదు రాలేదు. వస్తా అనుకున్నైతే వస్తున్నాడు కానీ పని కాలేదంట. టికెట్ బుక్ అయిందంట కానీ అన్న నైటే వస్తున్నా అన్నాడు కానీ పని కాలేదంట. ఫోన్ చేసినాను. నువ్వు రా మరి కేవీఆర్ గార్డెన్ 5 నిమిషాలు మాట్లాడు. అయితే ఏం లేదన్న, ఇప్పుడు విశ్వశాంతి ఉంది కదన్న. అవును. సార్ చెప్పిండు. ఏం చెప్పిండు అంటే ఒక ఫైనల్ ఫిగర్ మాట్లాడు బాలరెడ్డి, ఫైనల్ ఫిగర్ మాట్లాడి చెప్పు చేసేద్దాము. విశ్వశ ఎంత 1.5? 1.5? హలో ఎంత? 1.5 అన్న? లేదు 3 చెప్పిన నేను. ఎంత? 30 లక్షలా? ఎంత? 30 లక్షలా? లే 3 CR అన్న నేను. 3 CR అన్నారా? వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పి, వాళ్ళ పేర్లు చెప్తే మీరు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మార్కెట్ లో రచ్చ అవుతుంది అని అనుకుంటున్నా. అలాంటి నేను గిరానే చెప్పాను, వాళ్ళు గిరిగానే చెప్పించిన వాళ్ళు వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తేనే నేను కలెక్టర్ కలుగు అంటే నేను పోయి కలుస్తున్నాను అంతే. నేను మొన్న వాళ్ళు ఫోన్ చేసిర్రు, ఫోన్ చేస్తే నేను కలెక్టర్ పోయి కలెక్టర్ పోయి కలువును ఆయన కలెక్టర్ చెప్పినామంటేనే కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుంటాడు ఆయన నాతో మాట్లాడి. అట్లా మీకెవరు చెప్పి కలెక్టర్ కలిసిందని? అన్నా నీకెవరు చెప్పి కలెక్టర్ కలిసిందని? నాతో గిరి సార్ అన్నాడు. మనం మనతో మాట్లాడుతుండు మళ్ళా అటు పోయి కంప్లైంట్ ఇస్తుండే ఏంది మహేందర్ అన్న, ఒకసారి మాట్లాడు బాలరెడ్డి కలుద్దాము. ఒక ఫైనల్ ఫిగర్ చెప్పు, దివ్యశాంతితో ఇద్దరిని కూర్చుండి మాట్లాడుకొని ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమన్నాడు మహేందర్ అన్న. మహేందర్ రెడ్డి అన్న దివ్యశాంతి ఇద్దరిని ఒకసారి కూర్చుండి మాట్లాడుకోమ్మాను, ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమను, చెప్తే నేను వచ్చి కలుస్తాను. అదే గిరణకు మాట్లాడి చెప్పి. నువ్వు కేవీఆర్ గారు రాదు రాదా రాదా 5 నిమిషాలు రా మాట్లాడదాం. నాకు ఒక ఫంక్షన్, నాకు వేరే ఫంక్షన్ ఉంది దానికి వదామని రెడీ అవుతున్నా నేను. ఫ్యామిలీతోని కుకుడుపల్లికి పోవాలి అట్లా అని నేను రెడీ అవుతున్నా. ఇంకొకటి ఏమన్నాడు అంటే, ఇంతకు ముందు 8 లక్షలు ఇచ్చినప్పుడు ఉడక మళ్ళీ దానికి తీసుకున్నాక ఉడక మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఇచ్చేదానికి ఉడక ఏమన్నా పేపర్ రాసిస్తారా? పేపర్ ఏముంటుంది తమ్ముడు, దానికి పేపర్ ఏముంటుంది? మేము ఒక మాట మీద మాట్లాడుతాం. నరసింహగాడు నాకు అది వేరే ఫోన్ లేదు మాట్లాడతాం. సరే ఇప్పుడు దానికి పేపర్ రాసిమన్నాడు ఈ 3 CR కు పేపర్ రాసిమన్నాడు. మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతామన్నాడు రాసిస్తాము, మాకు సంబంధం లేదన్నాడు రాసిస్తాము. అదే దాని సబ్జెక్టు రాసి మేము ఇందులో ఇన్వాల్వ్ కాము అని చెప్పి మ్యాటర్ రాసిద్దాం. నాతో 1.5 CR అన్నాడు. మళ్ళా 3 CR అని చెప్పాను గిరానకు. 3 CR కాదు 1.5 కాదు. ఒకసారి దివ్యశాంతితోని నువ్వన్న ఇద్దరు ఒకసారి ఇద్దరు కలిసి కూర్చుండి మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్ ఫిగర్ చెప్పండి. ఆయన మన పెద్దవాళ్ళు చెప్పమంటే చెప్పాను 3 CR అని. మీరు పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి, వాళ్ళు వస్తున్నారు మాట్లాడడానికి కలుద్దామన్నారు. మహేందర్ రెడ్డి అన్నకు ఈయనకి విశ్వశాంతికి ఇద్దరికి చెప్పు ఒకసారి బాలరెడ్డి, ఊరికే ప్రొలాంగ్ చేసడం ఎందుకు కలుద్దాము. అదే నేను పెద్దవాళ్ళు చెప్పమని చెప్పినా బాలరెడ్డి, నాది నా ఒపీనియన్ కాదు, అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు చెప్పమని చెప్పిన నేను. అట్లా నువ్వు చెప్పు సమ్మి సార్. ఓకే ఓకే అన్న, నేను సార్ వచ్చినాక మీకు ఫోన్ చేస్తానన్న. సరే సరే మంచి. ఓకే అన్న. ఎటునగా మన జబర్దస్త్ వార్త ముందుకునే ఇక రేపు కూడా గిరేయాలకు వస్తా. అంతవరదాకా మిత్రం మీరు మానక మరవక చూస్తూనే ఉండాలి. మన తెలంగాణ టీవీ శనార్థి ఉంటా. అందరికీ నమస్తే.